ఈ వీక్ నాకు సి షిఫ్ట్ పడింది. అంటే ఆఫీస్ టైమింగ్స్ రాత్రి 11:00 ఉదయం 7:00. మొదటి రోజు రాత్రి ఆఫీస్కి రెడీ అవుతున్నా. అదే సమయంలో నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్గా పరిచయం అయిన ఒక అమ్మాయి నుండి మెసేజ్ వచ్చింది. ఏం చేస్తున్నారు? ఆఫీస్కి రెడీ అవుతున్నా. ఈ టైంలోనా? నాకు ఈ వీక్ నైట్ షిఫ్ట్ వేశారు. మరి మీకు ఒంటరిగా భయం వేయదా వెళ్తున్నప్పుడు? లేదు. భయం ఎందుకు? మీరు వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది? చాలా చీకటిగా, ఒక 5 కిలోమీటర్ల వరకు ఎలాంటి వెలుతురు ఉండదు. బైక్ లైటింగ్తోనే వెళ్ళాలి. ఆ టైంలో బైక్ రిపేర్ వస్తే అంతే అసలు రోడ్డు మీద. ఆ సమయంలో ఒక మనిషి కూడా కనిపించడు. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రోడ్డుకి రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మీరు వెళ్ళే సమయంలో దేం కనిపిస్తే ఏం చేస్తారు? అదే చూస్తున్నా. ఒకరోజైనా దేం కనిపించదా, స్నేహం చేద్దాం అని. అవునా? సరే, జాగ్రత్తగా వెళ్ళండి. టేక్ కేర్, గుడ్ నైట్ అని లాస్ట్ మెసేజ్ చేసింది. నేను కూడా తనకి గుడ్ నైట్ చెప్పారో. బైక్ మీద నేను ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. నేను చెప్పిన అదే రూట్ ఎంట్రన్స్కి వచ్చాను. ఎప్పుడు వెళ్ళేదారే, కానీ ఎందుకు ఈరోజు కొంచెం కొత్తగా కనిపించింది. దానికి కారణం నాలో ఉన్న భయం అయి ఉంటుంది. అమ్మాయి దగ్గర దేం కనిపిస్తే బాగున్ను, ఫ్రెండ్షిప్ చేస్తా అని బిల్డప్ ఇచ్చాను. కానీ లోపల ఎక్కడో కొద్దిగా భయం. నిజం, దేం కనిపిస్తే నా పరిస్థితి ఏంటి అని. ఫాస్ట్గా ఈ రూట్లో వెళ్ళకూడదు, ఎందుకంటే కుక్కలు కానీ బైకు అడ్డం వస్తే అంతే యాక్సిడెంట్ అవుతుంది. అందుకని నెమ్మదిగా వెళుతున్నా. అందుకే నా బైక్ వేగం 30 మాత్రం క్రాస్ చేయట్లేదు. రేటుకు రెండు వైపులా చూస్తూ లోపల ఉన్న దాగి భయం దాగి ఉన్న అది కళ్ళలో మాత్రం కనిపిస్తుంది. అలా వెళుతున్నా. కొంత దూరం వచ్చాక గాలి వేగంగా వీచటం మొదలైంది. ఆ వేగానికి చెట్లు భయంకరంగా ఊగుతున్నాయి. అలా ఊగుతున్నప్పుడు శబ్దం దారుణంగా వినిపిస్తుంది. రోడ్డు అంతా చాలా చీకటిగా ఉంది. ఇంకా నాలో భయం ఎక్కువైంది. నెమ్మదిగా బైక్ వేగాన్ని పెంచాను. ఒక చెట్టు దగ్గరికి రాగానే ఉన్నట్టుండి బైక్ ఆగిపోయింది. ఆ టైంలో ఆగిపోయింది బైక్ కాదు, నా గుండె అని చెప్పాలి. చాలా ట్రై చేశా స్టార్ట్ చేయడానికి, కిక్ కూడా కొట్టాను. అంత గాలి వీస్తున్నా సరే భయంకి చెమటలు పట్టేస్తాయి. దేవుడా దేవుడా, తొందరగా బైక్ స్టార్ట్ చేయించు, కావాలంటే రేపు నీ గుడికి వస్తాను అంటూ నా మనసులో నేనే మాట్లాడుకుంటున్నా. అయినా సరే బైక్ స్టార్ట్ అవ్వలేదు. బైక్ ఎక్కాను, మళ్ళీ స్టార్ట్ చేశా. మొబైల్ లైటింగ్లో అస్సలు ఏమైందో చూద్దామని మొబైల్లో టార్చ్ ఆన్ చేశా. ఆ లైటింగ్ నేల మీద పడినప్పుడు ఎదురుగా ఎవరో నిలబడ్డారు. కాలు మాత్రమే కనిపించాయి. అవి అమ్మాయి కాలు, నేను పోవటమే తక్కువ. ఇంకా అక్కడే ఉంటే పక్క పోయేవాడిని. తన ఫేస్ చూస్తే ధైర్యం లేక మొబైల్ పాకెట్లో పెట్టి ఇంకా కిక్కు కొట్టడం మొదలుపెట్టాను. ఒక పక్క భయంతో చెమటలు పట్టేసి కాళ్ళ నుండి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. సడన్గా బైక్ స్టార్ట్ అయ్యింది. అమ్మయ్యా అనుకున్నా. ఇంకా వెళ్దామని టైంకి నా బైక్ ఒక్కసారిగా కదిలింది. ఎవరో ఎక్కి కూర్చున్నట్టు ఒక చేయి వచ్చి నా భుజం మీద పడింది. నేను ఆల్మోస్ట్ పోయాననుకున్నా. బైక్ తీయి అనే స్వరం చాలా భయంకరంగా వినిపించింది. అది అమ్మాయి వాయిస్. అంతే, ఫాస్ట్గా బైక్ని డ్రైవ్ చేశా. వెయిట్ మాత్రం బైక్ మీద అలానే ఉంది. తను అసలు మనిషేనా లేదా ఆత్మ? వెనక్కి తిరిగి చూడాలి అన్న ధైర్యం చాలా లేదు. ఆ 5 కిలోమీటర్లు దాటి హైవే మీదకి వచ్చేసా. అమ్మయ్య అనుకున్నా. టోల్ గేట్ దాటాను. అలా దాటినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వల్ల బైక్ని స్లో చేయాల్సి వచ్చింది. కానీ వెనుక వెయిట్ అలానే ఉంది. ఇంతలో ఒకడు అడ్డంగా వచ్చి నా బైక్ ముందు నిలబడి, భయ్యా లిఫ్ట్ ఇవ్వు భయ్యా, కొంచెం ముందుకి వెళ్ళి దిగుతాను అంటున్నాడు. విధవా, నేను దయ్యానికి లిఫ్ట్ ఇచ్చాను అని ఎలా చెప్పను వీడికి అర్థం కాదు. వాడు మళ్ళీ, భయ్యా ప్లీజ్ ఒక్కడివేగా వెళ్తున్నావు అన్నాడు. అప్పుడు అర్థమైంది వెనుక ఉండేది మనిషి కాదు దయ్యం అని. నా పని అంతే అనుకున్నా. మనిషి ఉంటే కనిపించేది 100% ఇది ఆత్మనే. సరే కూర్చో అన్నాను. అంతే, వాడు వచ్చి వెనుక కూర్చోవాలని ట్రై చేశాడు. స్లిప్ అయ్యి కింద పడ్డాడు. మళ్ళీ అదే స్వరం, నువ్వు పద అన్నది. నన్ను లిఫ్ట్ అడిగిన వాడు ఫుల్గా తాగేసి ఉన్నాడు. ఇంకా నేను 10 కిలోమీటర్ల వరకు అలా ఆ దెయ్యంతో అలా జర్నీ చేశా. ఆఫీస్కి వచ్చా. బైక్ పార్క్ చేసి దిగండి అన్నాను. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అమ్మయ్య దెయ్యం మధ్యలోనే డ్రాప్ అయిపోయింది అనుకున్నా. ఆఫీస్కి వచ్చాను. కానీ రాత్రి అంతా అదే నా కళ్ళ ముందు ఉంది. వర్క్ పూర్తి అయ్యాక ఆఫీస్ ఎంట్రన్స్లో లైట్ తప్ప
అన్నీ ఆఫ్ చేసి వచ్చి సోఫాలో చేరబడ్డా. ఎప్పుడు నిద్రలోకి వెళ్ళానో నాకే తెలియకుండా వెళ్ళాను. నైట్ 3 అయింది. మాకు ఎంట్రన్స్లో గ్లాస్ డోర్ ఉంటుంది, అది ఉన్నట్టుండి తెరుచుకుంది. ఆ శబ్దానికి నాకు కొద్దిగా తెలివి వచ్చింది. మంచి నిద్ర మత్తులో ఉండటంతో కళ్ళు సరిగ్గా తెరవలేకపోయినా ఆ నిద్ర మత్తు కళ్ళతోనే చూశా. ఎవరో డోర్ దగ్గర నిలబడి ఉన్నారు. ఎవరు అని పిలిచా, అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. నాకు వెంటనే కళ్ళ ముందు బైక్ మీద సీన్ గుర్తు వచ్చి సోఫాలో లేచి కూర్చున్నా. మిమ్మల్ని ఎవరు అని పిలిచి అయినా సరే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. భయంతో నేను ఆ డోర్ దగ్గరికి మరీ వెళ్ళాలే. నా క్యాబిన్కి వెళ్ళాను. అక్కడ బ్యాక్ వద్ద ఒక పెద్ద విండో ఉంటుంది, దానిలో నుండి దిగి సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్ళాను. ఏంటి సార్ ఇలా వచ్చారు అన్నారు. ఊరికే చెకింగ్ వచ్చా అని కవర్ చేశా. అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా అని అడిగా. తను ఎంట్రన్స్ వైపు చూసి లేదు సార్ అన్నాడు. నాకు మాత్రం కనిపిస్తుంది, ఎందుకు ఇలా అర్థం కాలేదు. ఏదైనా ప్రాబ్లం సార్ అని అడిగారు. ఏం లేదులే అంటూ నేను మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాను. కానీ అక్కడ ఎవరూ లేరు. అలా రాత్రి అంతా భయంతోనే గడిపాను. ఉదయం 7 అయింది. నేను ఆఫీస్ నుండి రిటర్న్ బయలుదేరాను. అదే దారిలో నేను నిన్న నైట్ బైక్ ఆగిపోయిన ప్లేస్కి చేరుకున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది.